యమున నది మరోసారి పోటెత్తింది. వరుసగా కురుస్తున్న వానలతో ఉత్తరాది అతలకుతలమవుతోంది. అటు ఉత్తరాఖండ్, ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అధ్వన్నంగా తయారైంది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలపడంతో అధికారులు ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమున నది జూలై 13న అత్యధికంగా 208 మీటర్ల రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి నెలకొంది. ఇక రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద 205 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోను ఉత్తరాఖండ్లోనూ మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.